జనసేన నుంచి విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు, బ్రో సినిమాకి సంబంధించిన వివాదం, బ్రో సినిమాలో బ్లాక్ మనీ ఉంది, ఢిల్లీకి వెళ్తాం కంప్లైంట్ చేస్తా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు ఈడీ కంప్లైంట్ చేస్తారంట. జనసేన ఇమీడియట్ రియాక్షన్ ఏంటి దానిపైన అంటే? ముందుగా మీకు అలాగే మా ప్రసాద్ గారికి నమస్కారం అండి. నమస్తే సార్. ఇది అంబటి రాంబాబు ఎక్కడికి కంప్లైంట్ చేసి చేసుకోమన్న ఆయన పని ఆయన చేసుకోవడం మానేసి ఏదో యదస్సుదంతా నీటి పారుదల శాఖ ఇస్తే దాని గురించి పట్టించుకోవట్లేదు కానీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఆయనకి సార్. ఈడీకి కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ఈ దేశంలోనే ఈడీ ఫస్ట్ ఈడీ చేసి చేసే ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఎలాగంటే ప్రసాద్ గారికి నచ్చదు డెఫినెట్ గా. ఎస్, ఈడీ ఈడీని దాటుకొని జేడీలు దాటుకొని సిఐడిలు దాటుకొని ఏసీబీని సిబిని సిబిఐలు దాటుకొని అందరికి ముఖం చాటేసుకొని ముందుకెళ్తున్న ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ముందాల్ని ఇటు వెళ్తే బాబు మీ ముందు మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురారా నాయన, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటున్నారు ఈడీలో. ఏం మాట్లాడతారు సార్? ఎంత దాని బడ్జెట్ ఎంత, దాని సంగతి ఎంత? ఆల్రెడీ ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ఎంత అవుతుందో జ్ఞానం కూడా లేకపోతే మరి మనం ప్రసాద్ గారిని అడగమానండి. సినిమాకి వెళ్తే ఎలా వద్దు, ఎవరికి ఎంత ఇచ్చారో మేమైతే డైరెక్ట్ చెప్పాం కదా, రోజుకి మాకు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు వర్క్ చేసాం, ఆ ఎంత వచ్చింది, ఆ వచ్చింది ఎవరెవరికి ఖర్చు పెట్టాం అంతా కూడా పక్కా లెక్క ఉంది కదా. ఏం చేయమనండి, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళైతే సినిమాలు తీసేయచ్చు, వాళ్ళైతే ఆర్జీవులు పెట్టి ఇష్టంతా సినిమాలు తీసేయచ్చు. ఇలాగ అనలిస్టులు కానీ ప్రసాద్ గారిని ఏమో అనలిస్ట్ అని చెప్పి ఆర్జీవీ గారితో ఇంటర్వ్యూలు చేయించవచ్చు, ఆర్జీవీతో మాట్లాడించవచ్చు, ఇలాంటి అన్ని చేసేయచ్చు. మేము మాత్రం ఏది సినిమాల్లోని ఎక్కడో ఒక మూలన సేమ్ టీ షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి వస్తే ఆ గుండెలు బాధేసుకొని నన్నే అని సార్ అరే నిన్న ఎక్కడన్నారా నాయన, నిన్న ఎక్కడ అన్నారు? రాంబాబు గారు ఓ ఇష్టానుసారంగా ఇది చిన్న మొక్క ఎక్కడో చిన్న రాంబాబుకి సోంబాబు అని వస్తే దానికే ఇంతని అంటున్నాం. ఆరోపణ ప్రత్యారోపణ, ఒక ఏదన్నా చేసినప్పుడు దానికి ఒక అందం అర్థం అన్ని ఉండాలి. ఈరోజు ప్రసాద్ గారు చూడండి ఎంత చక్కగా వివరిస్తాడంటే ఉన్నాయన్నీ మర్చిపోయి బ్రహ్మాండంగా వివరిస్తూ ఉంటాడు ఆయన, ఎక్సలెంట్ అన్నమాట. అయితే ఆయన ఛానల్ ఛానల్కి వొకాబులరీ మారుస్తాడు, ఛానల్ ఛానల్కి హావభావాలు మారుస్తూ ఉంటాడు, ఛానల్ ఛానల్కి లాంగ్వేజ్. ప్రసాద్ గారి హావభావాలు మాట్లాడదు కానీ అంబటి రాంబాబు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ప్రసాద్ గారు నాకు మంచి కాదు ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు. ప్రసాద్ గారు కంటిన్యూస్ గా ఎవరెవరి దగ్గర ఇలా మాట, ప్రసాద్ గారు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి కదా. మరి ప్రసాద్ గారు చాలా సార్లు మాట్లాడారు కదా, మేమేం ప్రసాద్ గారిని తిట్టలేదే, ప్రసాద్ గారి మీద ఈడీలు గీడీలు ఇచ్చేస్తామని చెప్పలేదే. మీ పని ఏంటండి, మీరు ఒక అనలిస్ట్ కదా, అనలిస్ట్ ని పక్కన పెట్టుకొని అనలిస్ట్ గా ఉండకుండా అనలిస్ట్ అనే ఒక 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 తోలు కప్పుకొని మీరేమో ఎవరెవరిని మోసుకొస్తున్నారనేది అందరికీ తెలుసు కాబట్టి ఎందుకు చేస్తారు, నిజాయితీగా మీరు డైరెక్ట్ గా నిజాయితీగా రావచ్చు కదా అని మేము చాలా సార్లు చెప్పాం కానీ. విజయ్ గారు కాదు, ఇప్పుడు ఇంతకుముందు మీరు రావడానికి ముందు కూడా ప్రసాద్ గారు మాట్లాడుతున్నది సరే, అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఏ సందర్భం మాట్లాడారు తెలియదు కానీ ఈ షోలో కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడింది. అంబటి రాంబాబు కూడా తన శాఖను వదిలేసి దీనిపైన ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాన్ని మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. అంబటి రాంబాబు మాట్లాడాలి పోలవరం నేను డిలే లేట్ గా నేను జాయిన్ అయ్యాను. మామూలుగా ఎవరు చెప్పినా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రసాద్ గారు ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిన విషయమే, దాని గురించి నేను మాట్లాడా. నేను అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుకుందాం. మరి ప్రసాద్ గారు మాట్లాడినట్టు ఆయన శాఖ ఇప్పుడు వరదలు వచ్చాయి, ఎక్కడ కూడా సరైన పరిస్థితులు లేవు, మీరు తీసుకురమ్మంటే విశాఖపట్నం రండి. మా నా కాన్స్టిట్యున్సీ లో శారదా నది గట్లన్నీ పూర్తిగా వీక్గా ఉన్నాయి, ఆ గట్లు పటిష్టం చేయండి రా నాయన అంటే చేసే నాదుడు కనపడ్డు ఏమండి. అదే అలాగే గోదావరి నీళ్ళు ఇయ్యండి రా విశాఖపట్నానికి అంటే చేసే నాదుడు లేడు. వీళ్ళు తెలుగుదేశం మీద ఇంత ముందు పనుపని రా, లాస్ట్ టైం తెలుగుదేశం వచ్చింది ఆ రోజు వాళ్ళు ఉత్తరాంధ్ర సృజన సవరణతి అని చెప్పి ఒక పెద్ద స్కీమ్ ఒక పెద్ద ఇది పెట్టారు.
దాన్ని మీరు ఏదిరా అంటే అది అసలయ్యా, అది అసలు అదేంటో వీళ్ళు లాంగ్వేజ్ లోనే లేదు, అసలు వీళ్ళు డిక్షనరీలోనే లేదు, ఉత్తరాంధ్ర సృజన శ్రావంత్ అంటే కూడా ఆయనకి తెలీదు. ఇలాంటి చాలా మాట్లాడింది నీకు. గోదావరి గురించి మాట్లాడరా అంటే దాని గురించి టైం ఉండదు ఆయనకి. దాని సంగతి ఏంటంటే ఎప్పుడవుతుంది అప్పుడు అవుతుంది అంటున్నాడు ఆయన. కనీసం దాని మీద ఇగో ఈ కాపర్ డ్యామ్ ఇంత అవుతుంది, ఈ బండ్ ఇంత అవుతుంది, దీని పరిస్థితి ఇంత అవుతుంది, దీని ఇన్ని రోజులు అవుతుంది, దాని అన్ని రోజులు చెప్పండి. పోనీ మీరు తెలుగుదేశానికి ఆపోజిట్ గా మీరు తెలుగుదేశంతో మాట్లాడండి. తెలుగుదేశం మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు అధికారంలోకి రాలేదు. తెలుగుదేశం ఆ రోజు ఏం చేసింది, టైం లైన్స్ ఇచ్చింది. ఈ ప్రసాద్ గారు మాట్లాడినట్టే నేను మాట్లాడతాను. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ తో మాట్లాడాలని అనుకుంటే టైం లైన్స్ ఇచ్చింది. ఒక పెద్ద ప్రాజెక్టు ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది ఆయన దాని మీద ఆయన దానికి ఒక శాఖ మంత్రిగా కూర్చున్నప్పుడు వేర్ ఇస్ ద టైం లైన్స్. మీరు టైం లైన్ చేయి. ఇప్పుడు ఆయన చెప్తుంది టైం లైన్ లేదు, ఎప్పుడవుతుందో మేము చెప్పలేము. సార్ టైం లైన్ లేకుండా ఏముండదు. టైం లైన్ లేకుండా ఇక్కడ ఓన్లీ ఖాళీ గడపడానికి వచ్చాడా, ఊరికే ఇక్కడ సోల్ చెప్పడానికి వచ్చాడా? టీడీపీ గతంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు తెలియని పరిస్థితి అని మొన్న నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కళ్యాణ్ ని తిట్టే మంత్రిత్వ శాఖ అని ఒక శాఖను పెట్టుకోమని రోజా గారిని, గుడివాడ అమర్ గారిని, లేకపోతే పేర్నాని గారిని.